ఈ 16 కళలు ఏమైతే ఉన్నాయండి, ఈ 16 కళలు ఈ విద్యను నేర్చుకుంటున్న వాళ్ళకి కలిగే అవకాశాలు ఎక్కువ. అంతేందుకండి, మీరు నెల రోజులు ధ్యానంలో కూర్చున్నా అని చూడండి, వెంటనే ముఖంలో తేడా వస్తుంది. ఈ 16 కళల్లో మీకు ఎన్ని కళలు వచ్చినాయి గురుగారు? 16 వచ్చినాయి. కానీ అనేది అది ఎప్పుడు ఉండవు. అది మా గురుగారి ఒక్కోసారి డైమండ్ ఫేస్ డైమండ్ కలర్లోకి వెళ్ళేది. మా ఇంట్లో కూడా అబ్జర్వ్ చేస్తుంటారు, ఒక్కొక్కసారి రకరకాలు వస్తుంటాయి. అంటే ఇప్పుడు తీవ్ర సాధన చేయట్లేదు ఇప్పుడు మీరు? లేదు లేదు, ఎప్పుడు తీవ్ర సాధనే ఉంటుంది అది. ఇప్పుడు నేను ఇప్పుడు వెళ్ళాను అనుకో, పొద్దున రాత్రి నేను 12 వరకు రాయటము చదవటం ఉంటుంది. మళ్ళీ అప్పుడే కొంచెం స్నానం చేస్తాను నేను, 12 ప్రాంతం అందరు పడుకుంటారు, 12 నుంచి దాదాపు 3 అట్ల వరకు కూర్చుని ఉంటాను, కొద్దిగా బాడీకి రెస్ట్. మళ్ళీ ఒక 1 వరకు లేస్తాను, లేచి మళ్ళీ 7:30-8 వరకు సాగర్, మళ్ళీ టిఫిన్ చేసినాక మళ్ళీ మళ్ళీ కూర్చుంటాను, మళ్ళీ దాదాపు మళ్ళీ 2 వరకు, మళ్ళీ సాయంత్రము మళ్ళీ 4 నుంచి సాగర్. డైలీ కనీసం 8 అవర్స్ 9 అవర్స్ ఇప్పుడు కూడా. ఆ సమయంలో మీరు ఉన్న స్థితిని లో మీరు ఎవరితో రమిస్తూ ఉంటారండి? అది ఎక్కువగా ఏంటంటే మనకి కొన్ని దేవత దర్శనాలు అవుతాయి, తర్వాత ప్రపంచంలో కొందరు ఇది బాగా బాధపడే వాళ్ళు కూడా కనిపిస్తారు మనకి, తర్వాత గురువుగారి దర్శనం అవుతుంది, కొందరు ఋషులు చెప్పటం, తర్వాత ఇంకా అంటే మనకు దగ్గరలో సాధ్యమయ్యే వాళ్ళు ఎవరన్నా ఆకలితో బాధపడే వాళ్ళు కూడా అనిపిస్తారు మనకు. అట్లా నాకు దగ్గరలో కుక్క ఒకటి అరుస్తూ ఉన్నది, అది అప్పుడు ఒక బ్రెడ్ తీసుకెళ్ళి దానికి ఇచ్చాను, తృప్తిగా ఉంది. అది అనేక వస్తుంటాయి. వివేకానంద లైఫ్ హిస్టరీలో ఉంది, ఓ ధనవంతుడు వివేకానంద స్వామి ఆహ్వానిస్తాడు, వస్తా అంటాడు, ఆయన ఎదురు చూస్తూ ఉంటాడు ఆయన కొరకు. అంతలో కుక్క వస్తుంది, ఆ కుక్క వస్తే వీడు కుక్కను గెంటి వేస్తాడు, ఆ కుక్కను గెంటి వేసుడు చూస్తూ వివేకానంద వెళ్ళిపోతాడు. ఏ స్వామీజీ అరే నేను వచ్చినాయా ఆయనకి తెలియదు, ఎక్కడ కుక్క రూపంలో వచ్చింది నేనే అంటాడు ఆయన. అంటే ఇది ఒక చిన్న వృత్తము సున్నా, దాని తర్వాత పెద్ద సున్నా, తర్వాత పెద్ద ఇంకా పెద్ద సున్నా వృత్తాలు. చిన్న వృత్తమేమో మనము వ్యక్తి, ఇంకా మనం జ్ఞానం పెరిగిన కొద్దీ విశ్వస్థితి, ఇంకా పెరిగిన కొద్దీ పరమాత్మస్థితి అన్నమాట. నెహ్రూ గారు పోయే ముందే గురువుగారు 2 రోజుల ముందు చెప్పారు, గురువుగారు అంతటా అట్లాగా వాళ్ళు అన్ని స్థితులు తెలుస్తుంటాయి. తెలియకుండానే మా ఆయన ఇప్పుడు నారాయణ గౌడ అని గురువుగారి బావమరిది, నిజామాబాద్లో ఆయన భార్య, ఆమె పురిటి నొప్పులు పడుతూ ఉంది, ఇది రాశాను ఇంకో గ్రంథంలో. ఇప్పుడు పురిటి నొప్పులు పడుతుంటే గురువుగారికి కడుపును వస్తూ ఉన్నది, అరే రాగవాళ్ళు ఎవరా పోదన్నాడు అన్నాడు, ఎటు రానా అన్న, అరే పద్మమ్మకు నొప్పులు వస్తున్నాయి రా అన్నాడు. గురువుగారు బయలుదేరేసరికి నొప్పులు తగ్గిపోయినాయి. అట్లా అనేక అంటే తన శిష్యులవి లోకానికి సంబంధించినవి. అంతేందుకు శ్రీమాత అరవిందుల వారి చైనా వారప్పుడు ఒక బాంబు పడ్డది హిమాలయంలో, ఆమె ఏం చేసిందంటే ఆమె చెప్తుందన్నమాట, ఆమె దీంట్లో ఉన్నాయి అరవింద సెంటర్స్లో ఉంటాయి, ఆ బాంబు పేలకుండా ఆపేసిందట ఆమె. మన సైనికులు వెతుంటే వాటి బాంబు దొరికింది వాళ్ళకి. యోగి ఒక పూర్ణ యోగి పరమాత్ముడు చేసే పనులన్నీ చేయగలడు, అంటే ఈయన ఆయనే ఈయన ద్వారా పెద్ద తేడా ఏమి ఉండదు ఇక. అట్లాగా అంటే యూనివర్సల్ సోల్, వట్టి సోల్ యూనివర్సల్ సోల్ అయితే ఉన్న బాధలన్నీ వీడు పడాలి. ఇప్పుడు అన్నీ తెలుస్తుంటే అంతా అంతటా తానే ఉంటాడు. యూనివర్సల్ సోల్ బ్రహ్మవేత్త ఇతరుల కంటే బాగా ఏడవగలడు లోకం కోసం. బ్రహ్మవేత్త ఇతరుల ప్రేమ కంటే ఎక్కువ ప్రేమను ఆయనే అందిస్తాడు. మామూలు మనిషికి ఉండే బాధల కన్నా ఎక్కువ బాధలు ఉంటాయి అంటే విశ్వ బాధలు. అట్లాగా మీరు మీ గత జన్మ రహస్యం తెలుసుకోవడానికి ఎప్పుడైనా ప్రయత్నం చేశారండి? కొన్ని జన్మలు తెలిసాయి. గత జన్మలో పరమవంశ శిష్యుల్లో ఒకరిని ఉన్నాను, రామకృష్ణ పరమవంశ శిష్యులు. మీరు ఉన్నా అట్లా కొన్ని రాజుల కాలమే అవి ఇవి అన్నీ కూడా తెలుసాయి. అవి మనకు అంత పరిచితం ఉండవు కదా. అట్లా దగ్గరలో అంటే మనకు పరమవంశ శిష్యుల్లో ఒక శిష్యు అని ఒక శిష్యుడు ఉంటాడు,
అప్పుడు అప్పుడు కూడా నా సర్వీస్ ఎక్కువ ఉండేది, అందరికి వండి పెట్టడం చేయటం అది నాకు ఇప్పటికి ఇష్టమే. ఎవరన్నా వస్తే తినిపించటము మనమలకు ఎక్కువ సర్వీస్ ఎక్కువ నేను ఇంపార్టెన్స్ ఇస్తాను. ఇప్పుడు పరమాత్మ జ్ఞానము తొందరగా అందదు కానీ సర్వీస్ అందుతుంది కదా. అట్లా చాలా జన్మలు తెలిసాయి కానీ గొప్ప జన్మ పరమాత్మనే. ఇవన్నీ ఉన్నాయి, అసలు రాజు జన్మనే ముఖ్యం కదా, అక్కడి నుంచి వచ్చినాం కాబట్టి ఇవన్నీ తెలుసు, మన ప్రమేయం లేకుండానే తెలుస్తూ ఉంటాయి మనకి. అప్పుడు మిమ్మల్ని మీరు చూసుకోగలిగారు? చూసుకోగలిగి పరమహంస దగ్గర పుట్టినాడు. మీ పేరు ఏమన్నారండి? అది శశి అని. శశి, శశి అప్పుడు ఈ మద్రాసు రామకృష్ణ మఠానికి వెళ్ళి ఆయన మరి దీంట్లో ఉంది, పుస్తకాల్లో ఉన్నాయి శశి అని. కాబట్టి ఈ విద్య అనేది దీనికి అందరూ అర్హులే, దీనికి అనర్హత లేదు. కూర్చున్నాక ఒక వన్ అవర్లోనే అనుభూతికి వస్తుంది ఎవరికైనా. శ్వాస మీద ఇప్పుడు పత్రి అవన్నీ పిరమిడ్స్ షేప్స్ అనే బాగా సెంటర్ మొత్తానికి ఆ సమయంలో నేను 73 ప్రాంతంలో ఈ విద్య ఎక్కడ లేదు, ఈ విద్య ఎక్కడ లేదు. అంటే మా గురువుగారి ముద్రనే ఉండాలని నాకు లేదు, మొత్తానికి లోకంలో ఇది వ్యాపించాలి. ఇప్పుడు పత్రి వాళ్ళ కానీ మన జైనిజం ఉంది కదా, జైనిజంలో కూడా వాళ్ళు 15 డేస్ ఉంచుకుంటారు, సేమ్ ఇదే ప్రాసెస్. ఇప్పుడు ఇదే సోహమే అనాలి, బట్టి కాన్సన్ట్రేషన్ పెట్టినా సరే వాడికి ఇష్టమైన పేరు పెట్టుకుంటా, వాడి ఇష్టం. అవునండి, మొత్తానికి గాలి గాలే కదా, శ్వాసని ప్రాణమే. ఆ రకంగా మొత్తానికి లోకంలో బాగా వ్యాప్తి చెందుతుంది. గురువుగారి దగ్గరకు పోయినాక నన్ను పిచ్చోడే అన్నారు, నన్ను ఇట్లా చూసేవాళ్ళు అందరూ. మరి బస్ స్టాండ్లో ఉంటే మా బంధువే నన్ను ఇట్లా దూరం వెనక చూసుకుంటూ పోతున్నాడు, ఏమన్నా నన్ను గుర్తు పట్టినవా నువ్వు అన్నాడు ఆయన. నువ్వు వాళ్ళ నాన్న పేరు చెప్పిన కావాలి నేను, నువ్వు పలానా కృష్ణమాచార్య కొడుకు కృష్ణమాచార్య అవి ఆయన మా నాన్న అదే ఆయన కొడుకువే నువ్వయ్యా అన్న. మనమిద్దరం ఆడుకున్నాం చేసినాం, అరే నిన్ను అందరు పిచ్చుడు అంటు. అంటే ఓ మంచి పిచ్చి, భగవంతుడి పట్ల ఉండటం మంచి పిచ్చి, ధనం మీద ధాన్యం అవన్నీ లోకం వట్టి అవి మహాపిచ్చి వాళ్ళని చేసే పిచ్చితనం. మనలో ఈ సాధన చేసేటప్పుడు మూడో నేత్రం అనేది ఎప్పుడు ఉద్దీపన చెందుతుందండి? మూడవ నేత్రము అనేది ఏంటంటే మనం పడుకుంటాం కదా సార్, మన వల్ల మూడవ నేత్రం అన్నారు దాన్ని, మనం పడుకుంటే కళలు వస్తాయి కదా, అది మూడవ నేత్రమే. అయితే జీవన విధానం తేడా అయితే దాన్ని త్రినేత్రం అన్నారు. ఇప్పుడు ఇట్లా నడుచుకుంటూ నేను వెళ్తే కూడా ఒక కన్ను మన కన్ను ఇట్లా మూస్తుంటాం కదా, కళ్ళు మనము మూస్తూ ఉంటే ఆ మూసినంత కాలంలో ఒక దృశ్యం వస్తుంది మనకి. మనం పడుకుంటే దృశ్యం ఎట్లా వస్తుందో, మరి నేను నిజామాబాద్ నడుస్తుంటే ఇట్లా మామూలుగా మా మిత్రుడు మా గురువుగారి శిష్యుడు వస్తున్నది, ఆయన కాళ్ళు ఒత్తడానికి ఆయనకే పర్మిషన్, ఆయనను లింగం అని అంటారు, వన్నెల్లో ఉంటాడు ఆయన. ఆయన ఒక 5 నిమిషాల్లో వచ్చేది కనిపించింది మరి. అంటే ఏదైతే ఇప్పుడు ఈ శరీరం ఉంది కదా, ఇంకా ముఖ్యమైనది ఏంటంటే మనకి తల్లిదండ్రుల ద్వారా వచ్చింది ఈ శరీరం. మనం సాధన ద్వారా వస్తే ఇది ఏమవుతుందంటే దివ్య శరీరంగా మారుతుంది. ఈ శరీరమే బతికుండగానే ముక్తస్థితి, జీవన్ముక్త స్థితి అన్నారు. మనం బతికున్నప్పుడే ముక్తిని, ఎక్కడో చనిపోయినాగా వైకుంఠం కోడు కాదు అది, మనం ఇక్కడ ఉండగానే దేవుడు ఉన్నాడు మా వైకుంఠం అవన్నీ తెలవాలి మనకి కదా. మనం ఇక్కడ ఉన్నప్పుడే విద్య నేర్చుకుంటాం, ఇక్కడ ఉన్నప్పుడే పెళ్లి చేసుకుంటాం, ఇక్కడ ఉండ చనిపోయినాక కావని. అట్లాగే మనం ఈ శరీరంతో ఉన్నప్పుడు ఇది మంత్రపిండంగా మారిపోతుంది, బాగా దివ్య శరీరం. అదేమో వట్టిపిండము ఇది, అంటే దీంట్లో ఉండే వెంట్రుకలు బోన్స్ తర్వాత డైజెషన్ సిస్టము మొత్తం శరీరం మారిపోతుంది. అది దివ్య శరీరం. అట్లాగా దివ్య శరీరం అంటే చాలా చాలా మార్పులు ఉంటాయి మనకు, అంటే ఇది అద్భుత కల్పనగా అనుకుంటారు కానీ నిజంగానే జరిగినాయి. దివ్య ఎప్పుడైతే ముక్త స్థితికి వెళ్ళినవాడు ఇట్లా వెళ్తుంటే వాళ్ళకి తెలియకుండానే పక్కవాడిలో ఉండే వ్యాధులు కొన్ని పోతాయి. అంటే మనం ప్రచారం చేసినట్లయితుంది కానీ ఒక మహనీయుడు, మొత్తానికి ఒక మహనీయుడు వెళుతూ ఉంటే ఒక ఆమె ఆయన కోటను టచ్ చేస్తుంది, ఆమె అతి సావరంతో బాధపడుతూ ఉంటుంది.
ఆమె తగ్గిపోతుంది, ఈయన గ్రహిస్తాడు అన్నమాట. ఓహో నన్ను నువ్వు టచ్ చేసావు కదా, నీ విశ్వాసం గొప్పది అంటారు. అట్లా అంటే మనకు తెలియకుండానే కొన్ని అవుతూ ఉంటాయి. ఇప్పుడు గంధం చెట్టు అది వాసన ఇస్తా అనుకుంటుందా, మల్లెపువ్వు ఓహో పలానా వాళ్ళు వచ్చిన నేను వాళ్ళకే వాసన ఇస్తా అనుకుంది. అట్లాగే యోగి శరీరం యూనివర్సల్ శరీరం అయిపోతుంది. దీనికి మన మీద హక్కు ఉండదు, ఇక దీని మీద మనకు హక్కు ఉండదు. ఇది ఏం చేయన్నా పని చేస్తుంది. ఇప్పుడు విద్యుత్ లైట్ వస్తున్నది, లైట్కు మన పేర్లు తెలవో ఏం తెలవ కదా, లైట్ ఇస్తూ ఉంది. అవును, ఒక అనుధార్మిక శక్తి కూడా దీనికి వస్తుంది. అంతెందుకు ఇప్పుడు జోగినపల్లిలో ఒక ఆయన ఉన్నాడు, ఆయన క్యాన్సర్ వచ్చింది. నిత్య ధ్యానం చేస్తాడు ఆయన, గురువుగారి శిష్యుడే. ఆయనలో అంటే మెడిసిన్స్ వాడాడు కానీ క్యాన్సర్ కూడా తగ్గిపోయింది ఎక్కువ ధ్యానం. అయితే మొన్ననే దీంట్లో ఇచ్చాడు, టీవీలో చూశాను, అంటే ఈ ధ్యానం వల్ల క్యాన్సర్ లాంటివి కూడా తగ్గిపోతున్నాయి వాడు చెప్పాడు. క్యాన్సర్ డాక్టర్ చెప్పాడు, మెడిటేషను తర్వాత మంచి ఆహారము, మెయిన్ మెడిటేషన్ క్యాన్సర్ మీద బాగా పనిచేస్తుంది. ఎనర్జీ ఇప్పుడు మన అనుధార్మిక శక్తిలాగా వాళ్ళు ఇది చేస్తే థెరపీ ఉంది కదా, కీమోథెరపీ లాగా అంతకంటే గొప్పగా పనిచేస్తుంది అన్నమాట. అంటే మనలో అంత ఎనర్జీ దాన్ని మనం రిలీజ్ చేసి ఆవిష్కరించుకోవాలి. అది ఇదేం లేదు, స్వయం కృషి. ఇప్పుడు మనము స్టార్ట్ చేసినామంటే మిగతా వాళ్ళంతా మనకి హెల్ప్ చేస్తారు. యూనివర్సల్లో కనిపించని గొప్ప గొప్ప ఋషులు, గొప్ప యోగులు, వివేకానంద వీళ్ళంతా మనకి హెల్ప్ చేస్తారు. అది ఇంకోటి పరమాత్మ ఆత్మాంశ పరమాత్మనే మనలో ఉన్నాక ఇంకెవరు హెల్ప్ అంటే వాళ్ళ ఆ రూపాలు ధరించారు కాబట్టి వాళ్ళు మనకు కనిపిస్తారు. ఇంకొకటి అరబిందో లైఫ్ హిస్టరీ చూడండి. అరబిందో సాధనలో కొంతకాలం స్వామి వివేకానంద గైడ్ చేస్తాడు, ఆయన ఇచ్చాడు దాంట్లో. ఆయనను ఆ బాంబు కేసులనో దేంట్లోనో చేస్తారు, జైలు ఇస్తారు అలి మన వేస్తే. ఆయనే అంతకుముందు ఆయనకి ఆధ్యాత్మిక తెలియదు, తర్వాత ఇవన్నీ మన ఇక్కడ పాండిచేరికి వచ్చినాక తర్వాత వస్తాడు. ఆయనకు ప్రతి వాడిలో వాసుదేవుడే కనిపిస్తాడు. జైల్లోనే శ్రీకృష్ణ శ్రీకృష్ణ దర్శనం అవుతుంది. ఆయన బాంబు కేసు మీద వాదించింది చిత్తరంజన్ దాస్, అప్పుడు ఆయన అడ్వకేట్. చిత్తరంజన్ దాస్ గారు ఆయనని వాదిస్తారు. ఆయనకు జడ్జిలో వాసుదేవుడే కనిపిస్తాడు, చిత్తరంజన్లో వాసుదేవుడు, తనలో వాసుదేవుడే. వాళ్ళు ఏమి వాదించారు ఆయన ఏమి వినడు, మొత్తంగా విడుదలవుతాడు. అక్కడి నుంచి వచ్చి పాండిచేరిలో ఉంటాడు. ఇది మనం చూసింది, దాంట్లో ఇచ్చాడు వివేకానంద గైడ్ చేశాడు. మన ప్రత్యక్షంగా మన కళ్ళ ముందు జరిగింది కదా, జరిగింది జరిగింది. సాధన దశలో వివేకానంద కనిపించిస్తాడు. తర్వాత ఏంటి అంటాడు ఆయన, తర్వాత ఇక నేను ఇంతవరకే కొంత కృష్ణుడు కూడా గైడ్ చేస్తాడు తర్వాత. ఇక అది అందుకే ఇప్పుడు అది ఇప్పుడు జరుగుతున్నది ఏంటంటే దివ్యమానవుడు అతిమానస స్థితి, అది కృష్ణుడి కాలం ఓవర్ మైండ్. ఇప్పుడు ఏంటి సూపర్ మైండ్. ఇప్పుడు జనరేషన్ ఇవన్నీ రాను రాను ఏమవుతుందంటే సూపర్, ఇప్పుడు అరవిందో ప్రతిపాదన అనేది సూపర్ మైండ్, సూపర్ మ్యాన్. రాను రాను ఇంకా కొన్ని సంవత్సరాలకి ఒక వ్యక్తి చదివినాక పలానా ఉద్యోగం కానీ వాడు ఓడు, వాడు ఏం చేయాలన్నా వాడికి తెలిసిపోతుంది. వాడికి ఇప్పుడు రెండు నాలుగు అని నేను ఎట్లా చెప్తున్నానో అట్లాగా వాడు చేసే వృత్తే వాడికి తెలిసిపోతుంది. వెతకడు ఇంటర్వ్యూలకు అటు ఇటు పోడట, వాడు చేయాల్సింది వాడు చేసేస్తాడు. ఒక పలానా తల్లిదండ్రులకు ఎట్లా పుట్టడం జరిగిందో అట్లాగే వీడు అనుకోకుండా ఆ వృత్తే స్వీకరిస్తాడు అన్నమాట. అంటే ఇంకా వచ్చే ఒక వ్యక్తి అరవిందుల వారిని అడుగుతాడు, ఆయన క్వశ్చన్ ఆన్సర్స్ దాదాపు 20 సంపుటాలేమో గోల్డెన్ కలర్తో ఉన్నాయి. నేను చదివాను నిజామాబాద్ సెంటర్ లైబ్రరీకి నేను ఇంకా 1000 జన్మలెత్తి దాని ఎన్ని దండాలు పెట్టినా తక్కువ రేటు ఆ గ్రంథాలయానికి. అది నాకు చాలా జ్ఞానం ఇచ్చింది. అరవిందుల సాహిత్యం కూడా అక్కడ బాగా చదివాను. ఆయనను ఒక మామూలు శిష్యుడు అడుగుతాడు, సూపర్ మ్యాన్ ఎట్లా ఉంటాడంటే, ఆయన అంటాడు ఒక బర్రె యజమానిని ఊహించగలదా. బర్రె ఉంటుంది యజమాని, కుక్క ఉంటుంది. నా యజమానికి ఇన్ని కోట్లు ఉన్నాయి, ఇన్ని షేర్స్ ఉన్నాయి, ఈయన ఇది తింటాడు, ఈయన వంశం పేరు ఇది, అది ఊహించలేదు. ఇప్పుడు నేను చెప్పినానికి అర్థం కాదు, బర్రె యజమానిని ఊహించనట్టే ఇప్పుడు నేను నీకు చెప్పినా అది నీ స్థితికి అందదు అంటాడు. అంటే అప్పుడు మళ్ళీ కృతాయుగము,
ఇప్పుడు కలియుగం మల్యుగం కృతాయుగము, ఇప్పుడు అందుకే ఆధ్యాత్మికత ఎక్కువైంది. పిరమిడ్ అని మొత్తానికి ఏదైనా కానీ శరీరంతోనే పని. నువ్వు పిరమిడ్ జ్ఞానమా జైనిజమా అది ముఖ్యం కాదు,